नमस्ते मामा। अयो एंटंदर अला डल उन्नारु। ओ फर्स्ट एपिसोडे भयमनी भयपेट्टेसानना। पर्लेदुलेंडी, కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి, మింగాలి తప్పదు, మనకి మంచే చేస్తాయి కదా ఎండ్ ఆఫ్ ది డే. అదంతా సరే, నెక్స్ట్ ఎమోషన్ ఏంటి, నెక్స్ట్ ప్లేస్ ఏంటి, ఏం చెప్తున్నావో చెప్పు అని అంటారని నాకు తెలుసు. మన నెక్స్ట్ ఎమోషన్ ఈజ్ బెంగ. మనం ఉంటున్న ఇంటిని చూసే మనకి బెంగ కలుగుతుంది అన్నమాట. ఇల్లు అంటే గుర్తొచ్చింది. హోమ్కి హౌస్కి తేడా ఏంటో ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ బెంగ మన చేత ఎన్నెన్ని డీలు చేపిస్తుందో మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఈ తెలుగు సినిమాలన్నీ చూసి, ముఖ్యంగా దట్ వన్ మూవీ, దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు, నాకు తెలుసు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, బొలెరోలు, హైఫై జాబ్లు హించుకుని వస్తాం కదా. తీరా ఇక్కడికి వస్తే ఒకటే గదిలో ముగ్గురు మనుషులు, కిచెన్లో గబ్బు వాసిపోయి బూజు పట్టున్న గిన్నెలు, లాండ్రీ రూమ్లో పాచిపోయిన గుడ్డ ముక్కలు, బయట కంపుగొట్టే షూస్, అంతకన్నా దరిద్రపు కంపు నోరేసుకున్న మనుషులు, ఇదంతా చూశాక ఫస్ట్ అమ్మ మీద బెంగొస్తుంది. ఏడ్చుకుంటూ ఫోన్ చేసి, అమ్మ నాకు చాలా భయం వేస్తుంది అని అనిపిస్తుంది. కానీ అనం, ఇండియాలో యువతల పుల్ల తీసి అవతల పెట్టకపోయినా ఇక్కడ మాత్రం క్లీనింగ్, మాపింగ్, లాండ్రీ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. చేతిలో ప్రతి రూపాయి అయిపోతున్నప్పుడు నాన్న మీద వస్తుంది బెంగ, కానీ మాట్లాడం. వై? నాన్నతో ఈగో క్లాషెస్ కదా. నీకన్నా గొప్పగా నేను బ్రతుకుతాను, కావాలంటే చూడు, అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి వస్తాం కదా ఇక్కడ హైఫై లైఫ్ని నమ్ముకొని. ఇంకేం ముఖం పెట్టుకొని ఫోన్ చేయాలనిపిస్తుంది చెప్పండి. ఇట్లాగా మాట్లాడాల్సిన ప్రతి మాట గొంతులోనే ఆగిపోతే ఏ మనిషి అయినా ఏమవుతాడు? మౌన ముని అవుతాడు. మౌన మునికి మనం ముద్దుగా పెట్టుకున్న పేరు బండరాయి. నాకు ఒక డౌట్ అండి, మన మనసు ఒక గాజు ముక్క అయితే పగులుతుంది కానీ బండరాయి ఎలా అవుతుంది? హౌ ఇస్ దట్ పాసిబుల్ యాక్చువల్లీ? కానీ ఎట్లాగో జనాలు అనుకుంటున్నారు కదా, నేనేం మాట్లాడతా, ఏం మాట్లాడితే ఎవడెలా తీసుకుంటాడో అని కామ్గా ఉండిపోతాం. బరువెక్కిన ఆ గుండె యాక్చువల్లీ గాజు ముక్క, అంత బరువుని ఎలా బ్యాలెన్స్ చేయగలదు చెప్పండి? అందుకే సైలెంట్ అయిపోతాం. సైలెంట్ అయిపోయిన తర్వాత ఏ ఎమోషన్ అయినా ఎట్లా ఫీల్ అవ్వగలం? అవ్వలేం కదా. మనకి మనమే ఒక లూప్లో ఉండిపోతాం, భయం, బెంగ అనే లూప్లో. ఆ లూప్ని దాటి బయటకి రావాలి అని మనలో మనం సంకల్పించుకుంటే గానీ అది అవ్వదు. మరి సంకల్పించుకున్నాక ఫస్ట్ మనం చూసే ఎమోషన్ ఏంటి, దేనివల్ల మరీ ఇంత దరిద్రంగా ఊపిరి పీల్చుకునే రోబోట్స్ లాగా అయిపోయాం విహారిక అని అడుగుతారా? చెప్పను, నాతో కలిసి మీరు ట్రావెల్ చేయాలి. ఎక్కడ? విహరిస్తున్న విహారికాలు. అది ఎక్కడొస్తుంది? మన మెల్బర్న్ మామాలో. ఇట్స్ ఆల్ అబౌట్ You, me, we, and us.